బాహుబలికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు ఇవ్వడంపై బోలెడన్ని విమర్శలున్నాయి. ఇప్పటికీ ఈ విషయంపై రచ్చ జరుగుతూనే ఉంది. స్టోరీ పరంగా ఎన్నో మంచి సినిమాలుండగా ఎక్కువ మందికి నచ్చిందనో, గ్రాఫిక్స్ ఉన్నాయనో ఏదో ఓ కారణంతో బాహుబలి ది బిగినింగ్ కు అవార్డు ఇవ్వడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అసలు స్టోరీ ఏమాత్రం లేకుండా కేవలం క్యారెక్టర్ల పరిచయంతో సినిమా పూర్తి చేసి సినిమాకి అవార్డు ఎలా ఇస్తారన్నది వీరి వాదన. అయితే ఈ విమర్శలను బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఖండించారు. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లో చూసిన సినిమాకు అవార్డు ఇవ్వడం సబబే అంటున్నారు విజయేంద్ర ప్రసాద్. ఇలాంటి సినిమాలకు అవార్డు ఇచ్చి ప్రోత్సహించాలని, బాహుబలి లాంటి మూవీకి అవార్డు ఇవ్వడం ద్వారా ఎంతో మందికి ఇలాంటివి రూపొందించడంపై స్ఫూర్తి కలుగుతుందని అన్నాడు ఆయన. అసలు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని థియేటర్లో విడుదల కూడా కాని సినిమాలకు అవార్డులు ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఏంటి అన్నది విజయేంద్ర ప్రసాద్తో పాటు రాజమౌళి వాదన. మరి ఈ తండ్రి కొడుకుల వాదన విన్న తర్వాత అయినా బాహుబలి అవార్డుపై రచ్చకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఉగాది అందరికీ కొత్త ఆనందాలను ఇస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం లైఫ్లో మర్చిపోలేని షాక్ ఇచ్చింది. పవర్ స్టార్ రెండేళ్ల కష్టం తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గబ్బర్ సింగ్ గర్జిస్తుంది అనుకుంటే మొదటి రోజే చెప్పబడిపోయి పవర్ స్టార్ అభిమానులను ఆశలపై నీళ్లు చల్లింది. పవర్ స్టార్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం ఇదే మొదటిసారి కాకపోయినా, మరీ ఇంతలా పవన్ సినిమాలు ఈ మధ్య కాలంలో పరాభవాన్ని చూసింది లేదు. అయితే సర్దార్ ఇంతలా ప్రేక్షకులకి రీచ్ కాకపోవడానికి కారణం ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే చెప్పుకోవాలి.